అట్లాంటోళ్లే మా వల్ల కాదని వదిలేశారంటే అంత హింసించినప్పుడు ఈ కేంద్రం కూడా అక్కడ ఏం సపోర్ట్ ఏం చేయలేదు కదా. ఏం చేస్తే కేంద్రం దాంట్లో సపోర్ట్? ఇక్కడ ఎట్లా ఉంటది హింస అనేటువంటిది? కాబట్టి వాళ్ళు వెనకాడుతున్నారు. బీజేపీని పవన్ కళ్యాణ్ పట్టుకొస్తే ఇద్దరితో పెట్టుకుంటే బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు, భయం పోతుంది, ధైర్యం వస్తుంది, ప్లస్ వాళ్ళకు కూడా పదిస్తే సర్దుకుంటారు బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ కు 15-20 ఇస్తే సర్దుకుంటాడు, వీళ్ళకు 30 ఇచ్చేస్తే మళ్ళీ మందే ప్రభుత్వం. వీళ్ళిద్దరు వాళ్ళ వచ్చేటువంటి 10-15% ఓట్లు, 10-12% ఓట్లు 2014 రిపీట్ అవుతుంది అనేటువంటిది వీళ్ళ లెక్క. పవన్ కళ్యాణ్ కు వచ్చేటప్పటికి ఏంటి, ఈ ట్రిప్ ఆపర్చునిటీ అందుకోకపోతే ఇక తర్వాత ఉండదు. ఇప్పుడు లైక్ వాళ్ళు ఏ స్థాయిలో ఉందంటే కుమారస్వామి స్థాయిలో కూడా ఊహించుకుంటున్నారు. కనీసం 30-40 మనం కొట్టామంటే కాంగ్రెస్ అప్పుడు మద్దతు ఇచ్చింది కదా, అట్లాగే రేపు చంద్రబాబుని ఆపడం కోసం జగనే మద్దతు ఇస్తాడు మనకి, లేదంటే జగన్ ఆపడానికి సచ్చినట్టు చంద్రబాబు మద్దతు ఇస్తాడు, మనం కీరోలు అవ్వాలి అన్నది ఈయన లెక్క. ఆ కీరోలు అనేటువంటిది పవన్ కు ఒక్కసారి ఇస్తే జీవితంలో తట్టుకోలేము అనేటువంటిది టీడీపీ లెక్క. ఎందుకంటే పోయే కొద్దీ లోకేష్ వైపుకి వెళ్ళిపోద్ది పార్టీ, ఇక లోకేష్ శాసించే ప్రయత్నం చేస్తాడు ఈయన అనేటువంటి భయం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే ఓట్లు టీడీపీకి కావాలి, కానీ పవన్ కళ్యాణ్తో పెద్దగా అవసరంలా, జనసేనతో పెద్దగా అవసరంలా. పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే ఓటింగ్ పర్సంటేజ్ ఇలా కావాలి. కానీ పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఇదేం కాదు, ప్రేమేం కాదు, ఇంకా మాటలు కొద్దిగా ములుకుల్లా గుచ్చుకుంటుంటాయి కాన్సెప్ట్. అది ఇక్కడ జరుగుతుంది, అది పవన్ కళ్యాణ్కి తెలుసు. ఈ టైంలోనే మనం లాగాలి. ఇది ఈయన చేసిన ఒకే తప్పల్ల ఏంటంటే పార్టీని సంస్థాగతంగా ఫిక్స్ చేసుకుని ఉంటే పార్టీ 10-15% ఇప్పుడు వాళ్ళు మనం చెప్పేది ఏంది 22% ఎంతో వీటిట్లో వచ్చినాయి 27% స్థానిక ఎన్నికల్లో. స్థానిక ఎన్నికల్లో నువ్వు పోటీ చేసిన చోట కాదు లెక్క, టోటల్గా లెక్కేస్తారు ఇప్పుడైనా పర్సంటేజ్ అనేటువంటి.